కూడి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియమైన వాళ్ళారా, సర్వశక్తిమంతుని సంకల్పము ఏమిటి అనే ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మీ హృదయాలకు 2 రోజులు అద్భుతమైనటువంటి సంగతులు మీరు తెలుసుకున్నారు. ఇక 3వ రోజుని మన సభలో అనేకమైనటువంటి మాటలు వినడానికి కూడా మీరు సిద్ధపడి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ప్రారంభంలో యేసుక్రీస్తుల వారు ఆయన ఏ మాట చెప్పినా సరే అడ్డంకులు వేయడానికి, ఆయన బోధను ఆపు చేయడానికి, ఆయన సమాజంలోనికి వెళ్లకుండా ధర్మశాస్త్రోపదేశకులు పరిచయులు చాలా అడ్డులేసేవారండి. చాలామంది ప్రశ్నించేవారు. ఈ ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించేవాడి యొక్క మనసును కూడా తెలుసుకుని యేసుక్రీస్తు వారు సమాధానాలు చెప్పడం ప్రారంభించారు. ఈ ప్రశ్నలకు కూడా చాలా రకాలుగా ప్రశ్నలు వేస్తారండి. కొంతమంది అసలు నీకు ఏం తెలుసు అన్న ఉద్దేశంతో ప్రశ్నిస్తారు, కొంతమంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రశ్నిస్తారు, కొంతమంది హేళన చేయడానికి ఉద్దేశంతో ప్రశ్నిస్తారు. ఏమండి, ఏ విధముగా ప్రశ్నించారో ఆ ప్రశ్నలోనే వాళ్ళ మనసు తెలుస్తుంది. కనుక యేసుక్రీస్తు వారు కూడా అలాగే సమాధానాలు చెప్తూ వచ్చేవారండి. యేసుక్రీస్తుల వారిని ప్రశ్నించినటువంటి చివరి ప్రశ్న, ఇక అప్పటి నుంచి ప్రశ్నించడానికి కూడా వాళ్ళకి అవకాశం లేని పరిస్థితి వచ్చినటువంటి చివరి ప్రశ్న ఏంటనుకుంటున్నారా? ప్రియులరా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, ఏ అధికారం వల్ల నువ్వు ఈ పనులు చేయించున్నావు, ఈ అధికారం ఎవరిచ్చారని ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కూడా వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తున్నప్పుడు దేవాలయంలో ఆ ప్రశ్నకు మరొక ప్రశ్న యేసుప్రభువు వారు చెప్తున్నారు. దీనికి సమాధానం చెప్పను ముందంటున్నాడు. ఏంటది, యోహాను ఇచ్చిన బాప్తీష్మము ఎక్కడి నుండి కలిగినది, ఎక్కడి నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు మనము ఇగో ఈ ప్రశ్నకు వారిలో ఒకరు చాలా తజ్జన వర్జన పడుతున్నారు. అక్కడ వాళ్ళు అంటున్నారు, ఏ సమాధానం చెప్తే ఏతంటో, ప్రశ్నించింది ఎవరో సామాన్యుడు కాదు. ప్రశ్న వెనకాతలే జవాబు ఉంటుంది. పరలోకము నుండి కలిగినది అని చెప్పామనుకోండి, అప్పుడు ఏమంటాడు ఆయన? పరలోకము నుండి కలిగినది, మనుషుల నుండి కలిగినదని వారిని అడిగాను. వారు మనం పరలోకము నుండి అని చెప్పితిమా, అలాగైనా అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు అని అడుగును. మనుషుల వల్ల కలిగినదని చెప్పితేమా, జనులకు భయపడుచున్నాము, అందరూ యోహాను ప్రవక్తని ఎంచుచున్నారని తనలో తాను ఆలోచించుకుని మాకు తెలియదని చెప్పాడు. ఆ రోజు అడిగాడు, యోహాను ఇచ్చినటువంటి బాప్తీసం పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని అడిగారండి. వాళ్ళు పరలోకము నుండి కలిగింది అంటే మరి దేవుణ్ణి మీరు ఎందుకు నమ్మలేదని అడుగుతాడు. లేదు లేదు, మనుషుల నుండి కలిగింది అంటే మనుషులకు భయపడుతున్నారని చెప్తారు చెప్తాడు ఆయన. మాకు తెలియదు అన్నారండి, మాకు తెలియదు అన్నాడు. అదే ప్రశ్న ఈరోజు మీకు వేస్తున్నాను నేను. అదే ప్రశ్న ఆ ధర్మశాస్త్రోపదేశకులకు తెలియనిది, ఆ శాస్త్రులకు తెలియనటువంటిది. ఏం చెప్తే ఏదంటని మాకు తెలియదని తప్పించుకున్నవాడు అంటూ తెలియనటువంటిది. అదే ప్రశ్న మనకేస్తే మనం ఏ సమాధానం చెప్తాం, ఏ సమాధానం చెప్తాం? కావండి, వారి కంటే జ్ఞానవంతులైనటువంటి వాళ్ళము క్రైస్తవులము కదా. మనల్ని అడిగితే మనం ఏ సమాధానం చెప్తాం, పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా?
చెప్పగలరా? ఒకవేళ చెప్పారు అనుకోండి, రిఫరెన్స్ అడుగుతాను అనుకున్నాను కదా. చూడండి, లోకసువార్త 7వ అధ్యాయము, లోకసువార్త 7వ అధ్యాయము 29వ వచనం, లోకసువార్త 7వ అధ్యాయము 29వ వచనం. ప్రజలందరూ సుంకరులను యోహాను బాధ విని అతడిచ్చిన బాప్తీషం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీషం పొందక తమ విషయమైన దేవుని సంకల్పము, ఏమండి, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. చూసారా? ఇదిగో, బాప్తీసం తీసుకోవాలని ధర్మశాస్త్రోపదేశకులైన ఎవరైనా సరే క్రైస్తవుడుగా మారాలి అంటే బాప్తీసం తీసుకోవాలి అని దేవుని సంకల్పమట. తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అని ఉందండి. ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుందండి, యోహాను బోధ విని. వాళ్ళు ఏమి విన్నారు? యోహాను గారి యొక్క బోధ విన్నారా? అద్భుతాలు చూసారా? ఏమండి, యోహాను అద్భుతాలు చేశాడా? యోహాను మహత్కార్యాలు చేశాడా? యోహాను కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడా? బాప్తిసమిచ్చి యోహాను గారు, యోహాను ఏ అద్భుతాలు చేశాడు? బాధ విన్నారు. ప్రజలందరూ సుంకరులను కూడా, అందులో ప్రజలలో నీచాతి నీచంగా పిలువబడుతున్నటువంటి సుంకరులు కూడా ఆయన బాధ విన్నారు. ఆయన బాధ విని ఆయన చేత బాప్తీసం తీసుకుని న్యాయవంతుడు అని, దేవుడు న్యాయవంతుడని వాళ్ళు ఒప్పుకున్నారట. అంటే బాప్తీసం తీసుకుంటే ఏమని ఒప్పుకుంటున్నాం? అప్పుడు ఏమని ఒప్పుకుంటున్నాం? ఆయన న్యాయవంతుడు, సమస్త జనులకు న్యాయము తీర్చే మహనీయుడు. చూసారా? ఏమండి, బాధ విన్నవారు ఒప్పుకున్నారు, బాధకులు ఒప్పుకోలేదండి. బాధ విన్న వాళ్ళు ఏం చేశారు? ఒప్పుకున్నారు. ప్రజలందరూ ఒప్పుకున్నారు, సుంకరులు సైతం ఒప్పుకున్నారు, వేశ్యలు సైతం ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. వారిని మార్చడం సులభం. కానీ బోధ చేసేవారు మాత్రం ఒప్పుకోలేదటండి. చూసారా? బోధ చేసేవాళ్ళు ఒప్పుకోలేదు, బోధను విన్నవారు ఒప్పుకున్నారు. చూసారా? చూడండి, మళ్ళీ ఉంటుంది, అక్కడ ఏమని ఉంటుంది? ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తీసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. బాధ విన్నవాళ్ళు మారిపోయారు, అద్భుతాలు చూసిన వారు సైతం మారలేదు. ప్రియమైన వాళ్ళరా, నిజం, అద్భుతాలు జరిగినాయి వాళ్ళ నోటంటే వాళ్ళే అంటూ, సూచక క్రియలు జరిగాయని వాళ్ళ నోటంటే వాళ్ళే అంటూ యేసుక్రీస్తులు వారిని తృణీకరించారు. ప్రియమైన దేవుని పిల్లలరా, చూడండి మరొక మాట, యోహాను సువార్త 11వ అధ్యాయము 47వ వచనం, యోహాను గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 47వ వచనం చూద్దాం ఒకసారి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చారటండి. మామూలు సభ కాదండి. ఎందుకో తెలుసా ఈ సభ? దేనికో తెలుసా సభ? ఆ ప్రధాన యాజకులు పరిసయ్యులు అందరూ కూడా ఏ సభను సమకూర్చారు?
జనాలందరూ ఏకమవుతారండి. ఏ ఉద్దేశంతో ఏకమవుతారు తెలుసా? సత్యాన్ని స్థాపించడానికి ఏకం గారు, సత్యాన్ని సమాధి చేయడానికి ఏకమవుతారు ప్రియమైన దేవుని పిల్లలరా. ఎందులో ఏకత్వం ఉంటుంది వాళ్ళకి? ఎందులో? ఒక స్టెఫన్ గారి విషయంలోని అతన్ని చంపడానికి, ఆ సత్యవంతుని చంపడానికి ధర్మశాస్త్రోపదేశకులు అందరూ ఏకమైపోయారు. సమాజ మందిరాల్లో ఉన్న వాళ్ళందరూ ఏకమైపోయారు. పెద్ద సభను సమకూర్చారు. సభ కూర్చి వాళ్ళని నిర్ణయిస్తున్న నిర్ణయం ఏంటో తెలుసా? మనం ఏమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చెయ్యుచున్నాడే, అనేకమైన సూచక క్రియలు చెయ్యుచున్నాడే, చెయ్యుచున్నాడని వేలైనా చెబుతున్నారు. అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మరి చెయ్యుచున్నప్పుడు ఈయన ఎవరు? బాధ విన్నా మారని వారు. సూచక క్రియలు చేసినా సరే, అది ఒప్పుకున్నా సరే మారటం లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినమైనదో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. బోధ విన్నవారు మారిపోతున్నారు, బోధ చెప్పిన వారు మాత్రం మార్పు రావటం లేదండి. చూసారా ప్రియమైన వాళ్ళరా, అనేక సూచక క్రియలు చెయ్యుచున్నాడే. మరొక మాట చూద్దాం, యోహాను సువార్త మూడవ అధ్యాయం ఏడవ వచనం చూడండి. దాని ముందు ఒకటో వచనం చూడండి ఒకసారి. ఒకటో వచనం, యూదుల అధికారి అయిన నికోదేము ఒక పరిచయుడు ఉండెను. అతడి రాత్రి కాలమున, ఎప్పుడండి? రాత్రి సమయం అంట. ఏ పగలొస్తే ఎవరైనా చూసేస్తారనా? పగలొస్తే చూసేస్తారు, మా సమాజ మందిరంలో నుంచి వెలివేసేస్తారు. అప్పటికే అంటారు, యేసుని క్రీస్తుగా అంగీకరిస్తే మా సమాజ మందిరాల్లో నుంచి వెలివేసేస్తాము అన్నప్పుడు అధికారాన్ని కూడా పక్కకు పెట్టి యాయూరు అనేటువంటి ఒక అధికారి యేసు పాదాల దగ్గరికి వెళ్తాడు ధైర్యముగా. వాళ్ళ చిన్న కుమార్తె రోగగ్రస్తురాలై ఉన్నప్పుడు యాయూరు అనే ఒక అధికారి, సమాజ మందిరపు అధికారి ఆయన దగ్గరికి వెళ్తాడు. ఇదిగో ఇతను యూదులు అధికారి అయినటువంటి నికోదేము రాత్రి సమయములో ఎవరికి తెలియకుండా దొంగచాటుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాట ఏంటంటే, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిటివని, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. నేను ఎరుగుదును కాదు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరికీ తెలుసట, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని, దేవుడు పంపగా వచ్చిన వాడని, సర్వ మానవాళి రక్షణ కొరకు దేవుడు పంపగా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి అని తెలుసట. రక్షించేవాడని తెలుసట, కానీ రక్షించేవాడని తెలుసు కనుక కాదు తెలుసు కానీ అతన్ని బాప్తీసం తీసుకోకుండా దేవుని సంకల్పాన్ని నిరాకరించిన మూర్ఖులు ప్రియమైన వాళ్ళ వాళ్ళు ఏమండి, దేవుని యొద్ద నుండి వచ్చిన మనుషులు అని మేము ఎరుగుదాం. ఎలా ఎరుగుదాము? దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చెయ్యుచున్న సూచక క్రియలు ఎవడును చెయ్యనేరడు. ఇదో సూచక క్రియలు చూసాం. ఒక మోషే ఎలాగైతే సూచక క్రియలు చూపించాడో అలాగే ఇదో నువ్వు దేవుని వద్ద నుండి వచ్చిన వాడు అని మేము ఎరుగుదాము ఈ సూచక క్రియలను బట్టి. అప్పుడు యేసు చెబుతున్న సమాధానం చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని, దేవుని యొద్ద నుండి వచ్చిన మనుషుడు అని మేము ఎరుగుదామన్న వాడికి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి చూసారా? మీరు దేవుని యొద్ద నుండి వచ్చానని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా చెప్పగలుగుతున్నావు?
సూచక క్రియలను బట్టి చెబుతున్నావు నువ్వు రైట్. కానీ వాడు క్రొత్తగా జన్మించితేనే కానీ, క్రొత్తగా జన్మించాలి అంటే బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసమే తీసుకోకుండా నిరాకరించినటువంటి మీరు దేవుని యొద్ద నుండి వచ్చిన వాళ్ళని మీరు ఎలా చెబుతున్నారు మీరు? ముందు బాప్తీసం తీసుకుంటే పరలోకం సంబంధమైన రాజ్యం భూమి మీద ఉంది, ఆ భూమి మీద ఉన్న పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తావు. చూశారా ప్రియమైన దేవుని పిల్లలారా, చెబుతున్నాడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడండి. నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయినా శాస్త్రివైనా, నీకు ఎంత జ్ఞానమున్నా, నువ్వు ఎంత జ్ఞానవంతుడు అయినా, బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు శాస్త్రివైన శిష్యుడుగా చేరాలి కదా. ఒక చిన్న క్లారిటీ ఇస్తానండి, ధర్మశాస్త్రానికి కనికరానికి చిన్న క్లారిటీ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాను ప్రియమైన వాళ్ళరా. అంటే ధర్మశాస్త్రం కఠినమైనదండి. ఉదాహరణకి ధర్మశాస్త్రము ఎటువంటిదో చిన్న మాటలు చూపించేస్తానండి. ఏమండి, ఒక వ్యక్తి బైక్ మీద రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాడండి, స్పీడ్గా వెళ్ళిపోతున్నాడండి, ఏదో పని మీద రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాడు. రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నప్పుడు ఆ వ్యక్తి పోలీసు వాళ్ళు ఆఫ్ చేస్తారు, ఆఫ్ చేసి కేసు రాస్తారు. ఇదిగో నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు, సిగ్నల్ క్రాస్ చేసేసావు, నువ్వు నీ దగ్గర సీబుక్ లేదు ఏమీ లేదని వాళ్ళు ఆఫ్ చేస్తారు. వాళ్ళు ఆఫ్ చేసినప్పుడు వాళ్ళు కేసు రాస్తారండి కదా. అదే ఒక ఆటోలో ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించడానికి సిద్ధంగా ఉండి తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే చనిపోతుంది. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి, అంబులెన్స్ అందుబాటులో లేదు, అది రావడానికి లేట్ అవుతుంది, ఆటోలో తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆటోలో తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంది, రాంగ్ రూట్లోకి వెళ్ళారు అనుకోండి, సపోజ్ ఉదాహరణ పోలీసులు ఆఫ్ చేసి, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మా రూల్స్ను అతిక్రమించావు కనుక మేము నిన్ను అరెస్ట్ చేస్తాం, ఈ ఆటోని సీల్ చేసేస్తున్నాం, పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకోమన్నారు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏమంటారండి చెప్పండి? ఇదిగో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళినా, రూల్స్ అతిక్రమించినా, ఒకవేళ రూల్స్ అతిక్రమించినా సరే ప్రాణాలు కాపాడడానికి ఏం చేశాడు? రూల్స్ అతిక్రమించాడు. చూశారా ధర్మశాస్త్రం అనేది కఠినమైనది, పాపం చేస్తే నీ మీద నేరం మోపుతుంది. కానీ కనికరం అటువంటిది కాదు. కనికరమునే కోరుచున్నాను, బలిని నేను కోరను. చూసారా, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు అయినా నీలో కనికరము రావాలి అంటే ఆ కనికరము నీ మీద పడినటువంటి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజ్యములోనికి ప్రవేశిస్తేనే నీకు కనికరం ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం. ఒక వ్యభిచార మందు పట్టబడినటువంటి స్త్రీ విషయానికి వచ్చామంటే ప్రియమైన వాళ్ళరా, వ్యభిచార మందు పట్టబడినటువంటి స్త్రీ విషయానికి వస్తే రాళ్ళుచ్చు కొట్టి చంపేమన్నది ధర్మశాస్త్రం. ఇదిగో ఆ ధర్మశాస్త్రాన్ని పఠించి, ఆ ధర్మశాస్త్రాన్ని నమ్ముకుని, ఆ ధర్మశాస్త్ర ఆచార ప్రకారంగా ఒక పాపిని రాళ్ళుచ్చు కొట్టి చంపేమన్నది ధర్మశాస్త్రం. ప్రభు దగ్గరకు వచ్చారు, నువ్వు కొట్టాలి, మన ధర్మశాస్త్రాన్ని నువ్వు అతిక్రమించకూడదు అన్నారు. ఏమండి, ప్రభు కొట్టకపోతే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్లు, ప్రభు కొడితే నరహత్య కూడా పాపమే. చూసారా ప్రియమైన వాళ్ళరా, పాపిని చంపటం సులువండి, పాపిలో ఉన్న పాపాన్ని చంపటం సులువా? పాపిని చంపడం ఎంత సులువండి, ఎంత సులువు?
చంపడం ముఖ్యం కాదు, చంపడం ముఖ్యం కాదు. చంపడం చాలా సులువైన పని, నువ్వు పెద్ద కష్టపడే అవసరం లేదు. మనిషి చావు ఎలాగొచ్చేస్తుందో తెలుసండి. ఒకరోజు చిన్నపిల్లలండి, చిన్నపిల్లలు గోలికలాట ఆడుకుంటున్నారు. ఒకరోడు బఠానీలు తెచ్చుకున్నాడు. బఠానీలు తెచ్చుకున్న తర్వాత ఆకతాయిగా మనోడు ఏం చేశాడంటే ఇలా అన్నాడండి. ఇలా అనేసరికి ఒక మరో కుర్రోడి దగ్గరికి కనిదిల్లోకి వచ్చి కూర్చుకుందండి. చిన్న బఠానీ అండి, చిన్న బఠానీ. ఇక్కడ తగిలేసరికి ఏమైంది అంటే అలా ఆ కుర్రోడు అమాంతంగా కింద పడిపోయాడండి. బఠానీ గింజ ప్రాణాన్ని తీసింది, దోమ ప్రాణాన్ని తీసింది. తెలుసు కదా మనకే, చంపడం చాలా సులభం. ఇదో చంపడం నేర్చుకుని కనికరాన్ని చూపించకుండా రాళ్ళుచుకుని తరుముతున్న ధర్మశాస్త్రం, పాపిని క్షమించినటువంటి ప్రభు, చూసారు ఎంత వ్యత్యాసం ఉందో. ఇదో నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు అయినా, నువ్వు ఎవరైనా, ఇదిగో నీవు మారటమే దేవుని సంకల్పం. బోధ విన్నవారు మారిపోతున్నారు, బోధ విన్నవారు దేవుని కోసం యథార్థంగా బ్రతుకుతున్నారు, బోధకులు మారటం లేదు ఈరోజు. అయ్యా 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 అనేసి పాదాల దగ్గరకు వచ్చేసరికి మాకు మించిన వారు లేరనేటువంటి భావంతో ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. మరొక మాట చూద్దామండి, చక్కని మాట. మరో మాట, మత్తయి సువార్త 23:2, మత్తయి సువార్త 23:2 అండి, చూడండి. శాస్త్రులను పరిషయులను మోషే పీఠ మందు కూర్చుండు వారు, కనుక వారు మీతో చెప్పు వాటి అన్నిటినీ అనుసరించి గైకొనుడి మీతో చెప్పు వాటి అన్నిటినీ అనుసరించి గైకొనుడి గైకొనుడి మోషే నియమించినటువంటి అర్పణలు, మోషే నియమించినటువంటి కొన్ని ఆచారాలు, మోషే నియమించినటువంటి బలులు, అవన్నీ గైకొనండి, అన్ని గైకొనండి. కైనను వారి క్రియల చెప్పున చెయ్యకుడి. చెబుతున్న వారిలో క్రియలు లేకపోతే యేసుక్రీస్తు చూపిస్తాడు ఎలాగా. బోధకులమైన మనం మారకపోతే, బోధ విన్నవారు మారిపోతున్నారు, సుంకరులు మారిపోతున్నారు, వేశ్యలు మారిపోతున్నారు, మేము పాపాత్ములమని గుర్తిస్తున్నారు వాళ్ళు. ఏమండి, పాపం చేసి కూడా జ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని పాపం చేసి, పాపం చేసిన తర్వాత లోకమంతా ప్రచారం అయిపోయినా సరే జ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని మేము పాపాత్ములం కాదని ఎంతమందిని మోసం చేస్తున్నారండి. ఏమండి, బోధకుడు ఏ మాటలు చెబితే ఆ మాటలు హృదయంలో రాసుకుంటారండి. అమాయకులండి, దేవుని గొర్రెపిల్లలండి, దేవుని చెప్పిన మాటలకు హృదయంలో చోటిస్తారండి. ఇలా హృదయంలో చోటు ఇచ్చిన తర్వాత, వాళ్ళు చెప్పిన మాటలను విశ్వసించిన తర్వాత ఆస్తులు కూడా అమ్మేసుకుని వారి పాదాల దగ్గర పెట్టిన వాళ్ళు ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. నిజం, ఈ మాటలు మాకు అవసరం, ఈ మాటలు మాకు అవసరం అని ఆస్తులను సైతం అమ్మేసుకుని వారి పాదాల దగ్గర పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు దొంగ బోధకులు చాలా మంది ఉన్నారు, చాలా మంది. నిజం ప్రియమైన వాళ్ళరా, మా ఆవేదన అంతా ఏంటంటూ ఏంటనుకుంటున్నారు. ఇదిగో మిమ్మల్ని బాప్తీసం ఇచ్చి రక్షణలోనికి తీసుకొచ్చిన తర్వాత ఈ రక్షణను భక్షించే వాళ్ళు కూడా ఉన్నారు. గొర్రెలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నీ దొడ్డు దొరలా నా దొడ్డు దొరలా పక్క నుంచుతాం దేవుని గొర్రెలు కదా. వాళ్ళకు సత్యాన్ని చెప్పి ఉన్నది ఉన్నట్లుగా బోధించి వారిని సన్మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత మనకుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అండి, వాళ్ళు చేసే కష్టం చాలా కష్టం ప్రియమైన వాళ్ళరా. నిజం, ఇవ్వండి శబల విషయానికి వస్తే మాట్లాడతానండి. నా పిల్లలు ఒకటే మాట చెప్పారండి, అనే నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో. ఇదో నువ్వు పని చేయడానికి కూడా రావద్దు, ఆర్థిక పరిస్థితులా మేము చూసుకుంటాం, ఇదో వంటల విషయమా మేము చూసుకుంటాం, అన్ని విషయాలు మేము చూసుకుంటాం, నువ్వు వాక్యం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టు. ఈ పనులన్నీ మేము చూసుకుంటాం, ఈ పనులన్నీ మేము చూసుకుంటాం,
ఒక పని కూడా ముట్టుకోనీయకుండా చక్కగా చేస్తున్నారండి శబలం. నిజంగా చాలా ఆనందం వేసిందండి, ఎందుకంటే ఇలాంటి బిడ్డలను నాకు ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెప్పక ఇంకేం చెప్తాను చెప్పండి. నిజం ప్రియమైన వాళ్ళరా, ఏమండి వాళ్ళు మారుబారు, వారికి బోధించే బోధకులు కూడా సన్మార్గంలో నడిపిస్తుంటే వాళ్ళు ఎంత ఆనందిస్తారండి, దేవునికి ఎంత దగ్గర అవుతారు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలరా. ఏమండి ఈరోజు అలాంటి వారు లేరండి. సమస్తాన్ని విడిచిపెట్టి వారి పాదాల దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రమాదం వస్తే, వాళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే ప్రార్థన చేస్తాం తగ్గిపోతుందంటే బాగుంటుందా చెప్పండి ప్రియమైన వాళ్ళరా. పాస్టర్ గారు ఎవరింటికి వెళ్తారండి, ఎవరింటికి వెళ్తాడు, ఓడో తరగతి ఆడింది అనుకోండి ఎవరింటికి వెళ్తాడు చెప్పండి. ఏమండి ఉద్యోగస్తులు ఇంటికి వెళ్తాడండి. ఒక ఆవిడండి మా ఇంటికి కాడండి, ఒక ఆవిడ చీపు రుచుకుని తుడిచేసుకుంటుందండి. తుడుచుకుంటున్నప్పుడు పాస్టర్ గారు కరెక్ట్గా వచ్చి అమ్మా వందనాలు తల్లి అన్నాడండి. ఈవిడ మనసులో ఏమనుకుంటుందో తెలుసా, వస్తాడు పనికి మనుడు, జీతం అయిందండి నా తెలిసిపోయిందో చూసారా. అందరూ కాదు కొందరే ప్రేమైన దేవుని పిల్లలారా, అందరూ అలా ఉండరండి, అందరూ అలా ఉండరు. ఇదిగో జీతం అందిందని ఎలా తెలిసిపోయిందో, ఈయన ఒక పేదవాడి ఇంటికి వెళ్తారా చెప్పండి. అమ్మ ఈరోజు అన్నం వండుకున్నావా, ఈరోజు మీరు ఆకలి తీర్చుకున్నారా, తీర్చుకున్నారా, ఇదిగో ఈ ఆకలి తీర్చుకోవడానికి ఇగో ఈ డబ్బులు తీసుకోండి అమ్మ అనేసి ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారండి. మంచి సేవకులు అండి, మంచి సేవకులు. అందరినీ దూషించండి నేను కొందరే సరే, మంచి సేవకులు ఉంటారండి. ఏమండి యేసు ప్రభులు వారు ఒక ఆయన ఇంటికి వెళ్ళాడండి, అతని పేరు శంకర్ అండి. ఆయన ఎవరో తెలుసా, జక్కయ్య. జక్కయ్య ఇదిగో జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది రాని సరేసరికి ఎమ్మటిని వెళ్ళిపోయాడండి యేసు ప్రభు వెనకాతల. వెళ్ళిపోయిన తర్వాత యేసు నోట ఒక మాట రాకముందే అతని నిర్ణయాలు గొప్పవి కదండి. ఇది ఒక దైవజనుడు, ఒక పరమాత్ముని కుమారుడు, దైవ ఒక పరమాత్ముని కుమారుడు, సర్వశక్తిమంతుని యొక్క కుమారుడు నా ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి, నా ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి. ఒక వేశ్యతో మాట్లాడతాడు, అమ్మా అన్నాడు, అమ్మా అన్నాడు, అమ్మా అనే మాటతో ఆమె హృదయములో ఉన్న పాపం పగిలిపోయింది. ఒక మాట అంటానండి, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి, ఐపీఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఉన్నారండి. ఏమండి ఒక వేశ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అనుకోండి, ఒక కానిస్టేబుల్ ఏమంటాడు చెప్పండి, అమ్మా అంటాడా, అమ్మా అంటాడా. ఏం మాటలండి, ఏం పదజాలాన్ని ఉపయోగిస్తారండి వాళ్ళు. సంస్కారం నేర్చుకోవాలంటే నా ప్రభు దగ్గరికి రావాలి ఎవడైనా సరే తెలుసా. సంస్కారం నేర్చుకోవాలని స్కూల్కి పంపిస్తుంటే దౌర్భాగ్యుడిగా తయారవుతాడు. సంస్కారం నేర్చుకోవాలంటే నా ప్రభు దగ్గరికి వస్తే సంస్కారం మొత్తం నేర్పిస్తాడు. అది ప్రభు ధన్యత తెలుసా మీకు. ప్రియమైన వాళ్ళరా చెబుతున్నాడు అక్కడ, కొందరు సేవకుల కోసం మాట్లాడుతున్నాడు, వారు చెప్పుదురే కానీ చెయ్యనే చెయ్యదు. ఇదిగో డబ్బున్న వాడింటికి వెళ్ళాడు అనుకోండి చందాలు వస్తాయి, డబ్బు లేని వాడింటికి వెళ్తే ఏడు జోబులో తీయాలి కదా ప్రియమైన దేవుని పిల్లారా. వారి క్రియలను పరిశీలించండి అన్నాడు. మరొక మాట చెప్పు ముగించేసుకుందాం చూడండి, తీతుకు రాసిన పత్రిక 1:16, తీతుకు రాసిన పత్రిక 1:16 చూడండి. దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకుందురు, మాకు దేవుడు తెలుసు, మాకు దేవుడు తెలుసు, మాకు దేవుడు తెలుసు, దేవుడు ఎరుగుదామని వారు చెప్పుకుందురు, కానీ అసహ్యులు, అసహ్యులు. దేవుడు అసహ్యులు అంటే ఎంత అసహ్యకరమైన పనులు చేస్తుంటారు వీళ్ళు, ఎంత అసహ్యకరమైన పనులు చేస్తుంటారు చెప్పండి ప్రియమైన వాళ్ళరా. మాటన్నా ఒళ్ళు అమ్ముకున్న వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వాక్యాన్ని అమ్ముకున్న వాడిని క్షమించటం ఇది నిజం. వాక్యాన్ని పెట్టుబడిగా పెట్టి
వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళని అస్సలు క్షమించడు. తెలుసా, మనను పరలోకానికి నడిపించే దివ్యమైన వాక్యం అండి. వారి ఘనతను తగ్గించుకోలేక, వారి క్రీస్తుని విశ్వసించలేక, క్రీస్తు కంటే హెచ్చుగా హెచ్చించుకుని, క్రీస్తుని చిన్న చూపు చూసి, ఇది వడ్లవాణి కుమారుడని ఒకడు, ఇతను మరియ కుమారుడని ఒకడు, ఇది యోసేపు కుమారుడని ఒకడు, ఇతను తాగుబోతున్న ఒకడు, ఒకడు తిరుగుబోతున్న ఒకడు, ఎన్ని దూషించారండి, ఏమండి ఎన్ని దూషించారు. ఈయన్నే వీళ్ళ పాపాలను కడిగేది అని వాళ్ళ గుర్తించిన, ఈయనే లోకరక్షకుడని గుర్తించిన ఆయన విశ్వసించని మూర్ఖులు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం విశ్వసించలేదు ఆయన్ని. ప్రియమైన వాళ్ళరా, బాప్తీసమిచ్చి యోహాను మాట్లాడుతున్న సందర్భాన్ని ఆలోచిస్తే, ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు బాప్తీసమిచ్చి యోహాను కోసం మాట్లాడుతున్నప్పుడు శాస్త్రులు పరిషయులు, చూడండి మత్తయి సువార్త 21, క్షమించండి, లోకా సువార్త 7:29 వచ్చినాం, 7:29 తీశారా, లోకా సువార్త 7:29 వచ్చినాం, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విన్నారు, ఆయన ఇచ్చిన బాప్తీసాన్ని తీసుకున్నారు, దేవుడు న్యాయవంతుడని, దేవుడు న్యాయమంతుడు ఒప్పుకునిరి గాని, పరిషయులును ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తీసం పొందక్క తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించేశారు. చూశారా ప్రియమైన వాళ్ళరా, బోధ విన్నవారు మారిపోయారు, బోధ చేస్తున్నవారు వారిలో పరివర్తన రావాలనేది దేవుని సంకల్పం. మరి ఆయన సంకల్పాలు ఎన్నో ఉండగా ఇదొక సంకల్పం. ప్రియమైన దేవుని పిల్లలరా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, నీ బిడ్డలు ఈ వాక్యాన్ని విని ఉన్నారు. అన్నయ్య గారి ద్వారా మాకు ఎన్నో అద్భుతమైనటువంటి మాటలను, మా హృదయానికి తగిలే మాటలను, మాలో మార్పు వచ్చే మాటలను, పరలోకం కొరకు ఎదురు చూసే మాటలను మీరు పలికిస్తున్నారు, మీ పరిశుద్ధాత్మ సహకారాన్ని అందిస్తున్నారు. మీ కృపను అనుగ్రహించండి నాయన. ఈ సభలను దిగ్విజయంగా జరిగించినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం తండ్రి. నాయన, నీ బిడ్డల విషయం మీకు జ్ఞాపకం చేసుకుని తర్వాత మాట్లాడబోతున్న నీ కుమారుడికి నీ ఆత్మ సహకారాన్ని అందించమని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాస్తనిధి చేర్చుకుంటారని తొందరలో రానియున్న యేసుక్రీస్తు అతి పుణ్యనామం ప్రార్థించి వినయంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి అద్భుతమైనటువంటి మొదటి సందేశాన్ని వినిపించినటువంటి ఐ ఫర్ జీసస్ ఫౌండర్ మరి పి నాని గారు ఈ సభల మరి ఎంత దిగ్విజయంగా జరగడానికి కారకులైనటువంటి వారికి సభ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సభలో